మిగిలిన 17 జిల్లాల్లోను కలెక్టరేట్లు, ఎస్పీ కార్యాలయాలు, ఇతర జిల్లా కార్యాలయాల సముదాయాలకు శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు, ఇన్ఛార్జి మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఎస్పీలు ఇందులో పాల్గొన్నారు. జగిత్యాల్లో ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. కష్టపడి సాధించుకున్న తెలంగాణను సీఎం కేసీఆర్ ముందుకు తీసుకెళ్తున్నారని ఈటెల అన్నారు. పరిపాలనా సౌలభ్యం కోసమే 10 జిల్లాలను 31 జిల్లాలుగా మార్చుకుని పాలన సాగిస్తున్నామని చెప్పారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భవన నిర్మాణాలకు స్పీకర్ మధుసూదనాచారి భూమి పూజ చేశారు. కామారెడ్డి జిల్లా అడ్లూరులో మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, వనపర్తిలో డిప్యూటీ సీఎం మహమ్మద్ అలీ, ప్రణాళికా సంఘం చైర్మన్ నిరంజన్ రెడ్డి కొత్త కలెక్టరేట్ ఎస్పీ కార్యాలయాలకు శంకుస్థాపనలు చేశారు. మేడ్చల్ జిల్లా అంతైపల్లిలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నూతన భవనాలకు శంకుస్థాపన చేశారు. ఒకనాడు ఇంతకుముందే నాగదాస్ గారు చెప్పినట్టుగా ఎన్నో సంవత్సరాలుగా అడిగితే తప్ప, ఉద్యమిస్తే తప్ప ఇక జిల్లా ఏర్పడింది కాదు. 1905 నుంచి 2014 వరకు 110 సంవత్సరాల చరిత్రలో తెలంగాణలో ఏర్పడ్డ జిల్లాలు కేవలం 3 మాత్రమే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పరిపాలన ప్రజల ముంగిటకు చేరాలి, ప్రభుత్వ ఫలాలు పేద ప్రజలకు అందాలనే గొప్ప సంకల్పంలో భాగంగానే ఇవాళ 10 జిల్లాలున్న తెలంగాణ 31 జిల్లాలుగా రూపుదిద్దుకొని ఇవాళ సంవత్సరం పూర్తి చేసుకొని కలెక్టర్ గారి బంగ్లాకి, ఎస్పీ గారి ఆఫీస్కి ఇవాళ భూమి పూజ చేసుకున్న సందర్భంగా అందరికీ కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వారి ఆలోచన, వారి తపన అందరిలాగా పరిపాలించుకొని పోవడం కాదు, ప్రజల హృదయాలలో ఒక ముద్ర వేయాలి, ప్రజల ప్రేమను పొందాలి, ప్రభుత్వాలకు కమిట్మెంట్ ఎంత ఉంటుందో, ప్రభుత్వాలు తలుచుకుంటే ప్రజల జీవనంలో ఏ మార్పు వస్తుందో అది కళ్ళారా చూడాలి. ఎన్నో సంవత్సరాల కళ